డాసింగ్ బ్యాట్మెన్ గా భారత్ కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన యువరాజ్ సింగ్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. అటు టీమిండియాలోకి రాలేక క్రికెట్ ను విడలేక గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్ లోనూ కోట్లు పెట్టి కొనుక్కున్న జట్లకు సరైన న్యాయం చేయలేకపోతున్నాడు. దీంతో అతడి ధర ఏటా దిగజారిపోతుంది. ఓ టీంలో 16 కోట్లకు అమ్ముడుపోయిన అందరినీ ఆశ్చర్యపరిచిన ఈవి మంగళవారం జరిగిన ఏలంలో అవమానపరిచిన స్థితిలో దిగజారిపోయాడు. జైపూర్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలంలో తొలి రౌండ్లో యువరాజ్ ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. కానీ రెండో రౌండ్లో ముంబై ఇండియన్స్ జట్టు 1 కోటికి బేస్ ధర ఇచ్చి యువరాజ్ సింగ్ ను తమ జట్టులోకి తీసుకుందంట. 2015లో ఢిల్లీ డెవిల్స్ ఏకంగా 16 కోట్ల ధరకు ఈవిని దక్కించుకున్నాయి. అయితే కొనుగోలు చేసిన ధరకు ఈవి సరైన న్యాయం చేయడం లేదని భావించిన ఆయా జట్లు తర్వాత ఏడాది అతనికి వదిలించుకున్నారు. 2016 సన్ రైజర్స్ 7 కోట్లు పెట్టి ఈవిని కొనుగోలు చేయగా to the offside, and it's an emphatic win for India. Yuvraj Singh for man of the match awards. Runs full flow of the bat, a little room outside the off stump, just extending those arms. Slow ball, and Yuvraj in on the action this time. Picked it well over long off for 4. 7 overs gone, 48 for 2.